సార్ ప్రస్థానం కావచ్చు, ఇప్పుడు రిపబ్లిక్ కావచ్చు, కొంచెం పొలిటికల్ టచ్ ఉండే మూవీస్లో మీరు ఎలా రాస్తారో తీస్తారన్నది ఆఫ్కోర్స్ మా అందరికీ ఖచ్చితంగా ఒక మంచి ఐడియా అయితే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ఇన్ టు అంటే పాలిటిక్స్లో కూడా ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉన్నారు. మీరు ఎందుకు ఇలా అంటే ఈ కాంబినేషన్ ఎప్పుడూ అనుకోలేదా, ఒక మంచి పొలిటికల్ మూవీ ఇలా పవన్ కళ్యాణ్ గారితో చేద్దాము? డెఫినెట్లీ ఆయన కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇలా చేసే కాంబినేషన్ అంటే మూవీ సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి కదా. ఆయనతో వర్క్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అది 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 దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనలో ఉన్న ఇంటెన్సిటీ అండ్ హానెస్టీ డెఫినెట్లీ నాకు హెల్ప్ అవుతుంది నేను చెప్పే కథ కానీ నేను చెప్పే నేను రాసే దీనికి కానీ. డైరెక్ట్గా పొలిటికల్ కథగా ఆయనతో ఇప్పుడు చేస్తే జనాలు ఎలా చూస్తారు అనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉందండి నాకు. బట్ ఆయనతో చేయాలనేది చాలా కోరిక ఉంది. మేబీ అది పొలిటికలే చేయాలా, లేకపోతే ఇంకా అంటే సోషల్గా చేయాలా, అంటే పొలిటికల్ వేరు సోషల్ వేరు. ఇప్పుడు మీరు వకీల్ సాహబ్ ఇస్ సోషల్ ఫిల్మ్, పొలిటికల్ ఫిల్మ్ కాదు. సో అలా మాట్లాడితే ఆయనతో ప్రాబ్లీ మంచి సోషల్ ఫిల్మ్ చేయడం మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక పొలిటికల్ కలర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆయనకి ఎంతమంది పొలిటికల్ ఫ్యాన్స్ ఉన్నా కూడా అంతేమంది పొలిటికల్ అపోనెంట్స్ కూడా ఉంటారు. ఏ పొలిటీషియన్కైనా ఉన్నటువంటి సిచ్యువేషన్ అది, ఆ అపోనెంట్స్ కూడా కామన్ ఆడియన్సే కదా. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఒక ప్రీసెట్ మైండ్స్ తోటి ఒక నెగిటివ్ మైండ్ తోటి ఆల్రెడీ మనం చెప్పాలనుకున్న విషయాన్ని రిజెక్ట్ చేస్తూ చూస్తారు. సో అది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఒక ఒక క్వశ్చన్, నాలో ఉన్న క్వశ్చన్. అంటే చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కలెక్టర్గా ఫస్ట్ ఆయన్ను ఊహించుకున్న ఆలోచించింది ఈ థాట్ కానీ. ఆ తర్వాత డైరెక్ట్గా ఆయన ప్రత్యక్ష రాజకీయాలు అంటున్నారు కదా, డైరెక్ట్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పొలిటికల్ క్యాన్వాస్లో సినిమా తీసినప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాటని అవతల నుంచి రిజెక్ట్ చేసే గ్రూప్ ఒకటి ఉంటుంది.